Hello, hi everyone. Welcome to our channel. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, టుడే వచ్చేసి మనకు టీఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు మార్చిలో రావచ్చు. నెక్స్ట్ మంత్ అయితే మనకైతే టీఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయవచ్చు. కాబట్టి మనం టీఎస్ కానిస్టేబుల్ గురించి రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది నేనేది చాలా నీట్గా పాయింట్ టు పాయింట్ అంటే నీట్గా చాలా క్లియర్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు వినండి, ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను. మ్యాక్సిమం అందరూ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, టీఎస్ కానిస్టేబుల్ చూస్తే మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీకు ప్రిలిమ్స్, దాని తర్వాత ఈవెంట్స్, దాని తర్వాత మెయిన్స్, దాని తర్వాత డాక్యుమెంట్, అలాగే మెడికల్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ ఉంటుంది. ఫస్ట్ మీకు ప్రిలిమ్స్లో వచ్చేసి 200 మార్క్స్కి అయితే మీకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్క్స్ మీరు జస్ట్ ఇందులో క్వాలిఫై అవ్వాలి. మీకు ఓసీ వాళ్ళైతే 40% రావాలంటే 80 మార్క్స్ రావాలి. అలాగే బీసీ వాళ్ళైతే 35% అంటే మీకు 75 రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30% వస్తే సరిపోతుంది. ఇలా మీకైతే మీకు 70 రావాలి. బీసీ వాళ్ళకి వచ్చేసి 70, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 60 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓసీ వాళ్ళకు 80, బీసీ వాళ్ళకి వచ్చేసి 70, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 60 మార్క్స్కి రావాలి. అలాగే ఎక్స్ట్రీమ్ కూడా 60 మార్క్స్. మీకు ప్రిలిమ్స్ అనేది జస్ట్ మీకు క్వాలిఫై అవ్వాలి, అంటే మీకు నెక్స్ట్ ఈవెంట్స్కు క్వాలిఫై అవ్వాలంటే మీకు ప్రిలిమ్స్లో వచ్చేసి జస్ట్ ఓసీ వాళ్ళు 80 మార్కులకు, అలాగే బీసీ వచ్చేసి 70 మార్కులు, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 60 మార్కులు వస్తే సరిపోతుంది. మీరు జస్ట్ క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత మీకు ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ వచ్చేసి మొత్తం 5 ఈవెంట్స్ ఉంటాయి. అలాగే ఈవెంట్స్లో వచ్చేసి 800 మీటర్స్, అలాగే 100 మీటర్స్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, హై జంప్, ఈ 5 ఈవెంట్స్ అయితే మీకు అయితే ఉంటాయి టీఎస్ కానిస్టేబుల్లో, గమనించండి. అలాగే మెయిన్స్కి వచ్చేస్తే మీకు 200 మార్క్స్ ఉంటుంది. మీకు 200 మార్క్స్ మీకు మెయిన్స్లో వచ్చేసి మీకు మెరిట్ తీయడం జరుగుతుంది. మెయిన్స్లో మీకు వచ్చేసి మెరిట్ తీయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఏఆర్ కానిస్టేబుల్కి అయితే మీకు 200 మార్క్స్ను బై 2 ఏసీ 100 మార్క్స్కి కన్సిడర్ చేస్తారు. ఏఆర్ కానిస్టేబుల్కి మాత్రం చెప్తున్నాను. ఏఆర్ కానిస్టేబుల్ కానీ మీకు ఇంకా టీఎస్ఎస్బీ కానీ వీటికైతే బై 2 చేస్తారు. వీటితో గమనించండి ఆ 200 మార్క్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది 200 మార్క్స్ మెరిట్ ద్వారా తీయడం జరుగుతుంది. మీకు క్వాలిఫై అయితే ఉండదు మెరిట్ ద్వారా. నెక్స్ట్ దాని తర్వాత డాక్యుమెంట్, దాని తర్వాత మెడికల్ ఉంటుంది. అవన్నీ మళ్ళీ చూద్దాం. ఒక ఈవెంట్స్ చూస్తే మనకు ఈవెంట్స్లో ఏమేమి ఉంటాయంటే చూడండి. ఈవెంట్స్లో ఒకసారి గమనించండి. ఈవెంట్స్ వచ్చేసి 800 మీటర్స్, అలాగే 100 మీటర్స్, షార్ట్ ఫుట్, అలాగే హై జంప్, అలాగే లాంగ్ జంప్. 800 మీటర్స్ విషయానికి వస్తే మీకు 170 సెకండ్స్ అయితే మీకు టైం ఉంటుంది. అలాగే 100 మీటర్స్ వచ్చేసి 15 సెకండ్స్ ఉంటుంది. షార్ట్ ఫుట్ వచ్చేసి 7.2 కేజీస్ ఉంటుంది షార్ట్ ఫుట్. అది వచ్చేసి మీకు 5.60 మీటర్స్ అయితే మీరైతే వేయాల్సి ఉంటుంది. అలాగే హై జంప్ వచ్చేసి 1.20 మీటర్స్ అయితే మీరు దూకాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ జంప్ వచ్చేసి 3.80 మీటర్స్ అయితే మీరు దూకాల్సి ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫై. మీరు ఇంకా మెరిట్ ఏం తెచ్చుకోవచ్చు అందరూ అంటే ప్రతి ఏ పోస్టుకైనా మీరైతే మేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్స్ డెఫినెట్లీగా మీరైతే క్వాలిఫై అవ్వాలి. అలాగే మీకు ఫీమేల్ గురించి కూడా చెప్తాను నెక్స్ట్. జస్ట్ ఓన్లీ నేను ఓన్లీ ఇవి 800 మీటర్స్ కానీ 100 మీటర్స్ కానీ మీకు టైమింగ్ అనేది మెన్స్ గురించి చెప్పాను. మీకు ఫీమేల్ గురించి కూడా కింద చెప్తాను. ఓకే, మెన్ విషయానికి వస్తే మెన్ విషయం చూడండి. సివిల్ కానిస్టేబుల్లో మీకు సివిల్ కానిస్టేబుల్ కానీ ఫైర్ కానిస్టేబుల్ కానీ జైల్ వార్డెన్స్కు మీరైతే మీకు 5 ఈవెంట్స్లో 3 ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 5 ఈవెంట్స్లో 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అందులో 800 మీటర్స్ ఖచ్చితంగా మస్టన్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత షార్ట్ పుట్ కానీ హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ 100 మీటర్స్లో మీరు 2 క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది జస్ట్ క్వాలిఫై అవ్వాలంటే ఇందులో మీకు మార్క్స్ అయితే మీకు మార్క్స్ మెరిట్ తెచ్చుకోవాలి అనేది అవసరం లేదు. ఎందుకంటే వీటికి మార్క్స్ అనేది మీకు క్యాల్కులేట్ చేయాలి. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. మీకు ఓన్లీ ఏఆర్ కానీ టీఎస్ఎస్బీ కానీ వాళ్ళకైతే వాటికైతే మీకు మార్క్స్ అనేది మీకు అంటే ఈవెంట్స్ మార్క్స్ అనేది మీకు యాడ్ చేస్తారు. జస్ట్ 5లో 3 క్వాలిఫై అవ్వాలి. ఇక్కడ చూడండి, ఏఆర్ కానిస్టేబుల్ కానీ ఎస్సీఎల్ సిబిఎల్ కానిస్టేబుల్ కానీ లేకుంటే స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ కానీ టీఎస్ఎస్బీ కానిస్టేబుల్ కానీ ఖచ్చితంగా 5 ఈవెంట్స్ అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మీకు 75 మార్క్స్ మ్యాక్సిమం 75 మార్క్స్ వరకు ఉంటుంది. మీకు 50 కానీ 60 కానీ 70 కానీ 75 కానీ మీకు స్టామినా బట్టి మీరు అయితే మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. అంటే మీరు వేసే ఫర్ ఎగ్జాంపుల్ మీకు
మీరు 8-10 మినిట్స్ ఉంది, 8-10 మినిట్స్ చాలా త్వరగానే మీరు ఫినిష్ చేసినట్లయితే మీకు దానికి టైమింగ్స్ ఉంటాయి, ఈ టైమింగ్లో మీరు ఫినిష్ చేస్తే ఇన్ని మార్క్స్ ఉంటాయి, ఇన్ని పాయింట్స్ ఉంటాయని. దానికి వచ్చి అలా వచ్చేసి మ్యాక్సిమం 75 పాయింట్స్ వరకు మీకు ఉంటాయి. మీకు దానిలో మీరు ఎన్ని మార్క్స్ ఎన్నైనా తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఫీమేల్ విషయానికి వస్తే, ఆ ఫీమేల్లో సివిల్ కానిస్టేబుల్ అలాగే జైల్ వార్డెన్స్ కూస్తే వీళ్ళకైతే సివిల్ కానిస్టేబుల్ జైల్ వార్డెన్కి వస్తే 100 మీటర్స్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ మూడు ఉంటాయి. ఫీమేల్కి వస్తే 100 మీటర్స్ వచ్చేసి 20 సెకండ్స్ ఫినిష్ చేయాలి, లాంగ్ జంప్ వచ్చేసి 2.50 మీటర్స్, అలాగే షార్ట్ పుట్ వచ్చేసి 4 కేజీలు ఉంటుంది, 3.75 మీటర్స్ మీరైతే షార్ట్ పుట్ వేయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చేసి 100 మీటర్స్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి ఫీమేల్స్, అలాగే 3లో 2 క్వాలిఫై అవ్వాలి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఫీమేల్ వచ్చేసి ఎయిర్ కానిస్టేబుల్లో ఫీమేల్కి వస్తే 3 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యాలి. వీళ్ళు కూడా 75 మార్క్స్ వరకు మీకైతే మార్క్స్ అనేది మీకైతే తెచ్చుకోవచ్చు. మీకు ఏజ్ లిమిట్కి వస్తే, ఏజ్ లిమిట్లో చూసినట్లయితే సివిల్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్, అలాగే ఎయిర్ కానిస్టేబుల్ మెన్ అండ్ ఉమెన్, అలాగే ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ మెన్, టీసీసీబీ కానిస్టేబుల్ మెన్, స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్, ఈ 5 పోస్టులకు మీకు ఓసీ వాళ్ళు అయితే డెఫినెట్గా 22 ఇయర్స్ అయితే 18 నుంచి 22 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే బీసీ వాళ్ళు వచ్చేసి 22+5 అంటే 27 ఇయర్స్ వరకు అయితే మీకు ఏజ్ లిమిట్ ఉంటుంది. బీసీ కానీ ఎస్సీస్టీ కానీ 22 ఇయర్స్ అనేది మ్యాక్సిమం, అలాగే 27 అనేది మ్యాక్సిమం, అంటే 22+5 కదా, మీరైతే గమనించండి. నెక్స్ట్ ఫైర్ కానిస్టేబుల్ అలాగే జైల్ వార్డెన్ మేల్ అండ్ ఫీమేల్కి వచ్చేసి మీకు ఓసీ వాళ్ళకైతే 30 ఇయర్స్ ఉండాలి, బీసీ ఎస్సీస్టీ వాళ్ళకైతే +5 ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటే సరిపోతుంది. గమనించండి, బాగా గమనించండి. ఏజ్ లిమిట్ మళ్ళీ ఒకసారి చెప్తాను, సివిల్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్ఏఆర్ సిబిఎల్ కానిస్టేబుల్, టీఎస్ఎస్బీ కానిస్టేబుల్, స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్కి వచ్చేసి ఓసీ వాళ్ళకి 22 ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం, బీసీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 22+5 అంటే 27 మ్యాక్సిమం. మీకు ఆల్రెడీ ఫైర్ కానిస్టేబుల్ వార్డెన్స్ అలాగే మేల్ అండ్ ఫీమేల్ గురించి చెప్పాను. ఓసీ 30 ఇయర్స్ ఉండాలి, బీసీ ఎస్సీస్టీ వాళ్ళకు +5 ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ అలాగే ఈక్వలెంట్ ఇంటర్మీడియట్తో సమానమైనటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ చదువుతున్నా కానీ మీరు టీఎస్ కానిస్టేబుల్ అప్లై చేసుకోవచ్చు. మీరైతే ఖచ్చితంగా అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఖచ్చితంగా 10th అయితే పాస్ అయి ఉండాలి. 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా కానీ మీరు టీఎస్ కానిస్టేబుల్ రాసుకోవచ్చు. మీకైతే ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూస్తే, అంటే హైట్ కానీ చెస్ట్ కానీ చూసినట్లయితే సివిల్ కానీ ఏఆర్ కానీ ఎస్ఏఆర్ సిపిఎల్ కానీ టీఎస్ఎస్బీ కానీ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ కానీ ఈ 6 పోస్టులకు మెన్ వచ్చేసి హైట్ వచ్చేసి 167.6 ఉండాలి, చెస్ట్ వచ్చేసి 86.3 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే +5 ఉండాలి. గమనించండి, ఎక్స్పాండ్ చేస్తే +5 ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే పోస్ట్ సివిల్ కానీ ఎయిర్ కానీ ఉమెన్కి అయితే హైట్ వచ్చేసి 152.5 ఉండాలి, 152.5 ఉండాలి సివిల్ ఆర్ ఎయిర్ ఉమెన్ వచ్చేసి. అలాగే జైల్ వార్డెన్ మేల్ వచ్చేసి 168 ఉండాలి, చెస్ట్ వచ్చేసి 87 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే +5 ఉండాలి. అలాగే జైల్ వార్డెన్ ఫీమేల్కి వచ్చేసి హైట్ వచ్చేసి 153 సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనం నెక్స్ట్ చూడండి. అలాగే మీకు కొన్ని వాళ్ళకు హైట్లో కానీ అలాగే చెస్ట్లో కానీ కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ఏజ్ రిలాక్సేషన్ కాదు మీకు దాని రిలాక్సేషన్ ఇచ్చారు. అందులో వచ్చేసి ఎస్టీ వాళ్ళకి వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారు కదా, కొన్ని ట్రైబ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, మీకు కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇస్తారు, ఆ ట్రైబ్స్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఎస్టీ వాళ్ళకి వచ్చేసి సివిల్ కానీ ఏఆర్ కానీ ఎస్సీఆర్ సిపిల్ కానీ టీఎస్ఎస్బీ కానీ స్పెషల్ ఫోర్స్ కానిస్టేబుల్ కానీ వీళ్ళకైతే మెన్ గురించి చెప్తున్నాను. హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్లు ఉండాలి, చెస్ట్ వచ్చేసి 80 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే +3 పెరగాలి. అలాగే సివిల్ ఎయిర్ ఉమెన్ చూస్తే ఉమెన్కి వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉండాలి సివిల్ అండ్ ఎయిర్ ఉమెన్కి వస్తే. అలాగే జైల్ వార్డెన్ మెన్కి వస్తే 164 సెంటీమీటర్లు ఉండాలి, చెస్ట్ వచ్చేసి 83 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే +3 ఉండాలి. ఇది వచ్చేసి మీకు మొత్తం దాని గురించి రిక్వైర్మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని మీకైతే చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి మీరైతే నెక్స్ట్ మంత్లో మనకైతే టీఎస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా ఉంటుంది, కాబట్టి అందరూ బాగా ప్రాక్టీస్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు
ప్రిలిమ్స్లో టూ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ సిలబస్ అనేది మనకు 200 మార్క్స్కి అయితే ఉంటుంది కదా. ఈ 200 మార్క్స్కి అనేది ఎక్కడి నుంచి స్కోర్ అనేది వేరేజ్ ఎక్కడి నుంచి ఎక్కడ వేరేజ్ అనేది ఏ విధంగా వస్తున్నది, సిలబస్ అనేది ఏముంది అనేది ఓవరాల్ ఒక కంప్లీట్ వీడియో అయితే మనం చేస్తాం నెక్స్ట్ వీడియోలో. మీకైతే అదైతే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.